రాజమౌళి గారు కుమరం భీమ అల్లూరి సీతారాం రెండిద్దరు బ్రహ్మచారులు అనుకుంటా కదండి, వాళ్ళ లైఫ్లో రొమాన్స్ ఎక్కువ లేదనుకుంటా. మీరు ఒక అమ్మాయి ఏమో ఫారెన్ అమ్మాయి, ఇంకొక అమ్మాయి తెలుగు అమ్మాయిని, అదే మామూలుగా ఇద్దరికి పెట్టారు కదా, మరి ఎట్లా అది? అంటే రకరకాలండి, చరిత్రలో కుమరం భీమికి ఇద్దరు భార్యలు అండి. అల్లూరి సీతారామరాజుకి చిన్నప్పటి నుంచి రొమాన్స్ ఉంది, అల్లూరి రామరాజుకి సీత మరదలతో చిన్నప్పటి నుంచి రొమాన్స్ ఉంది, కానీ పెళ్లి జరగలేదండి. సో నేను తెలిసిన కథ చెప్పట్లేదు, తెలియని కథ చెప్తుందండి. థ్యాంక్ యూ. ఫిక్షనల్ స్టోరీ అన్నారు, మరి యాజ్ ఇట్ ఈజ్ క్యారెక్టర్స్ అని చెప్తున్నారు, అల్లూరి సీతారామరాజు కుమరం. ఇజ్ ఇట్ ఫిక్షనల్ స్టోరీ ఆర్ ఇజ్ ఇట్ రియల్ స్టోరీ? ఇట్స్ అ ఫిక్షనల్ స్టోరీ బేస్డ్ ఆన్ రియల్ క్యారెక్టర్స్ అండి. ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. సో ద బోత్ ఆర్ ప్లేయింగ్ కుమరం భీమ్ అండ్ అల్లూరి సీతారామరాజు. ఎస్, దే ఆర్ ప్లేయింగ్ కుమరం భీమ్ అండ్ అల్లూరి సీతారామరాజు, బట్ ద స్టోరీ దట్ వీఆర్ టెల్లింగ్ ఆఫ్ దస్ ఈజ్ ఫిక్షనల్ అండి. ఎ ఫిక్షనల్ స్టోరీ ఆన్ రియల్ క్యారెక్టర్స్. మొత్తానికి ఇండియాలో ప్రాంతాలన్నింటినీ కలిపారు కదండి, ఆంధ్ర, తెలంగాణ, ఉత్తర భారతదేశం. థ్యాంక్స్ అండి. అది ఇంటెన్షనల్గా జరగలేదు, బట్ వన్స్ వీ రియలైజ్డ్ చేస్తున్నావు, తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన ఒక ఉద్యమ వీరుడు, ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక ఉద్యమ వీరుడు, ఇద్దరు కలిసి వాళ్ళిద్దరి మధ్యన స్నేహం అనేది చాలా ఎక్సైటింగ్ అనిపించింది. దెన్ వీ రియలైజ్డ్ వాళ్ళిద్దరు వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చారు కదా, ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందని అనిపించింది.